नगरंलो अद्वानंगो उन्न रोडल दुस्थिति पाई टीडीपी जनसेना संयुक्त आध्वर्यंलो आंदोलन जरिगिंदी। एटी अग्रहारं मेन रोड परिशीलिंचिन टीडीपी जनसेना नेतलु सेल्फीलु दिगि सोशल मीडियालो पोस्ट चेशारु। ఏటగ్రహారంలో అద్వానంగా మారిన రోడ్లపై జరిగిన ఆందోళనలో టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కోవెలమూడి నాని జనసేన పార్టీ పిఎస్సీ సభ్యులు పాల్గొని నిరసన తెలిపారు। ఈ సందర్భంగా టీడీపీ జనసేన నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ అధికారం చేపట్టిన నాటి నుండి ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు। వేల కోట్ల ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటూ వైఎస్పీ నాయకులు ఉజ్జయబులు నింపేందుకు జగన్ పనిచేస్తున్నారని విమర్శించారు। ప్రజలకు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగన్ రానున్న ఎన్నికల్లో గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు। కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, టీడీపీ అధికార ప్రతినిధి గణపతి శ్రీనివాసరావు, సుఖవాసి శ్రీనివాస్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు। ప్రజల సంక్షేమం కోసం గాని పొత్తు పెట్టుకుందో ఆ పొత్తును ఆశీర్వదించి మీరు గనక అందలం ఎక్కిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాము, ఇలాంటి పట్టణాలన్నీ కూడా సక్రమమైన రోడ్లు సరిచేసుకుందాం అని చెప్పేసి ప్రజలందరికీ తెలుస్తూ జై జనసేన, జై తెలుగుదేశం, జై హింద్. తప్పకుండా అభివృద్ధి ప్రజల్లో నడవాలి అంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి పరిపాలిస్తే తప్ప ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడేది లేదని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ దుర్మార్గుడు ఈ నాలుగున్నరేళ్ళలో దోచిపారేసి దోచుకున్నంత అవినీతిమయం, కాసులమయం, ఓన్లీ ఆయన సొంత మనుషులకి గల్లాపెట్టులో కాసులు వేసినట్టుగా ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎట్లా ఉన్నారు జనం? ఉపాధి లేక జీవన విధానం రోజు రోజు గడపడమే చాలా దుర్దినంగా ఉంది. ఈ ప్రజలు ఎప్పుడు జగన్ పోతాడా అని చెప్పి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మున్సిపాలిటీ నుంచి ఏదైతే ఒక స్థలాన్ని కోల్పోయారో, మీరు బిల్డింగ్లు పగలగొట్టారో, వారికి తప్పనిసరిగా బాండ్లు మున్సిపాలిటీని వెంటనే ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. దానివల్ల మేము చూస్తూ ఉంటే ఈ యొక్క ఏటాగ్రహం మొత్తం కూడా గుంటలమయంగా ఉంది. అట్లానే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ గుంటల్లో ఈ జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని పడేస్తూ ఉన్నాడు కాబట్టి మేము కూడా రాబోయే ఎన్నికల్లో ఇదే గుంటల్లో వైసీపీ ప్రభుత్వాన్ని పూడ్చిపెడతామని చెప్పి అందరూ అనుకుంటా ఉన్నారు.